టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత భావోద్వేగానికి గురైంది. కొంతకాలం నుంచి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోన్న ఆమె యశోద సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాధి గురించి చెబుతూ కన్నీటి పర్యంతమైంది. Now coming to that topic about మీరు పోస్ట్ చేసినటువంటి సోషల్ మీడియా న్యూస్ రిగార్డింగ్ యువర్ హెల్త్ and we know that you are coping with it, but where do you get all the strength from? I mean, na postlo I think I said some days are good days, some days are bad days. Some days okka roju aithe inkokka adugu munde yelena anipistundi, but కొన్ని రోజులు తిరిగి చూస్తుంటే ఇంత దాటేసి వచ్చాను అనిపిస్తుంది. సో ఐ హావ్ టు ఫైట్. అమేజింగ్ అమేజింగ్. అసలు రియలీ రియలీ అడ్మైర్ యూ సమంత గారు, బికాజ్ ఐ హ్యావ్ నోన్ యూ సిన్స్ లాట్స్ ఆఫ్ ఇయర్స్ యాజ్ అ గ్రేట్ ప్రొఫెషనల్ పర్సన్ అండ్ ఆల్సో యాజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ యాక్చువల్లీ మీ అంతటా మీరే మీ లైఫ్ని క్రియేట్ చేసుకున్నారు. యూ క్రియేటెడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రొఫెషన్. And ippudu kuda whatever you are going through since the past few months, I have known you even then also, and I know how hard it is. Kanisam meer ippudu baita chepparu, kaani baita cheppani rojullo kuda you were outside and you were dealing with something inside. It's not easy to be like that, but I'm not the only one. I know that there are a lot of people who are fighting many battles. Yeah, exactly. And we win in the end. You win in the end. You win in the end. ఎందుకంటే ప్రాబ్లం అనేది ఒకటి వచ్చినప్పుడు దాని సొల్యూషన్ కూడా ఉంటుంది. కాకపోతే ఆ సొల్యూషన్ని వెతకడంలో కొంత టైం వెళ్ళిపోతుంది మనకి. బట్ వన్స్ యూ గెట్ ద సొల్యూషన్, దెన్ ఫ్రమ్ దేర్ ఇట్స్ ఓన్లీ యాక్షన్స్ అండ్ యాక్షన్స్ అండ్ యాక్షన్స్. And I know for you that if you have said that ఈ రోజు మీరు ఇక్కడ 2 o'clock వస్తారు అంటే, unless you are, otherwise you will be here. అంతే. So until nothing can stop you. Yeah, but I also have to clear one thing. Chalam articles chusanu, life threatening. Exactly. I mean, like nenu unna stage lo idi life threatening kaadu. Nenu, I mean, how do I say, prasthaniki aithe nenu chavaledu. So I don't think those headlines were very necessary. I know. But yeah, it is difficult. It is difficult, but I'm still here and I'm here to fight it. Yeah. ఇంకా రాసేవాళ్ళు మీరు ఇచ్చినటువంటి పోస్ట్ లోని ఒక్కొక్క లైన్ ని, ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క ఆల్ఫాబెట్ ని వాళ్ళు డిసెక్ట్ చేసి రాసేది రాస్తూనే ఉంటారు. అండ్ వీ కాంట్ స్టాప్ దట్ ఫ్రమ్ హ్యాపెనింగ్. బికాజ్ యు ఆర్ పాపులర్, యు ఆర్ అ సెలబ్రిటీ, మీ గురించి అలాగే రాస్తూనే ఉంటారు. లైక్ నేను ఒకసారి నాకు థ్రోట్ పెయిన్ వచ్చింది అంటే దే పుట్ ఇట్ టు థ్రోట్ క్యాన్సర్ అండ్ ఆల్మోస్ట్ కిల్డ్ మీ ఆల్సో. ప్రస్తుతానికైతే నేను చావట్లేదు.